దేశం మొత్తం అంటే దేశాన్నే కుదిపేసినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అన్ని వేళ్ళు కూడా అన్ని దర్యాప్తు సంస్థలు అన్ని వేళ్ళు కూడా వైసీపీ పార్టీ తాడేపల్లి వైపే చూపిస్తా ఉన్నాయి దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గాని లేదంటే ఏటూ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గాని ఎంత జరిగినా సరే ఎక్కడా ఎందుకు నోరు మెదపట్టలేదు మరి మొన్న విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి ఒక మీడియా కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి తన కూతురుకున్నటువంటి కూతురు అల్లుడు రోహిత్ రెడ్డి పెనపాక రోహిత్ రెడ్డి అలాగే అతని సోదరుడు శరత్ రెడ్డి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార లిస్ట్ అన్ని చదివాడు మరి దాంట్లో లిక్కర్ వ్యాపారం ఎక్కడ కూడా విజయసాయి రెడ్డి ఆ రోజు మాట్లాడలా ఒకసారి వీడియోలు కూడా అతను చెక్ చేసుకోవచ్చు అంటే నీ బినామీలుగా శరచంద్రారెడ్డి రోహిత్ రెడ్డి వీళ్ళందర్నీ జగన్ మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి బినామీలుగా పెట్టి ఇంకా అనేక మందిని ఇలాంటోళ్ళు అనేక మందిని పెట్టి ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయల్ని దేశమంతా ఈ నల్ల డబ్బుతో వ్యాపారం చేస్తున్నారు నిజమా కాదా విజయసాయి రెడ్డి నువ్వు రా మీడియా ముందుకు రా ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి నీ అల్లుడు శరచంద్రారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఎందుకు అరెస్ట్ చేశాం శరచంద్రారెడ్డి చేసినటువంటి తప్పుడు పనులన్నిటిని కూడా చెప్పింది ఇతను కింగ్ పిన్ గా ఢిల్లీ లిక్కర్లో స్కామ్ మొత్తం కూడా ఇతనే సూత్రధారి ఎనిమిది జోన్ల్ని ఇతనే లంచాలిచ్చి నల్ల డబ్బుతో కొన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే శరచంద్రారెడ్డికి వెనకాల ఉన్నది ఎవరు శరచంద్రారెడ్డి మామ విజయసాయి రెడ్డి ఇవాళ ఢిల్లీలో నువ్వు వరగబెట్టే పనులు ఇవి ఈరోజు దేశం మొత్తం ఎక్కడెక్కడ ఎంతమందిని అరెస్ట్ అవుతారని చూస్తూ ఉంది ఈ కేసులో ఇప్పటికే గతంలోనూ నీకు సన్నిహితులుగా నీ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు గతంలోనూ కూడా క్విట్ ప్రోకో కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు విజయసాయి రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద నోరు విప్పాలి ఎందుకంటే అన్ని వేళ్ళు తాడేపల్లి వైపే చూపిస్తూ ఉన్నాయి ఎవరి ట్రేడ్ అండ్ చాంపర్ కంపెనీ ఎవరి అవంతిక కన్స్ట్రక్షన్ కంపెనీ అలాగే ఎప్పుడు పెట్టారు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ ఏర్పాటు చేసిన తర్వాత డిసెంబర్లో అదాన్ డిస్టిలరీ అని ఇదే వ్యక్తులు కాశీ ఛాయనుల శ్రీనివాసు ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళిద్దరూ విజయసాయి రెడ్డి శిష్యులు వీళ్ళిద్దరి పేరు మీద అదాన్ డిస్టిలరీ అనే
స్థాపించి కనీసం ఒక్క బాటిల్ మద్యం తయారు చేసే కెపాసిటీ అనుభవం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రికార్డు లేకుండా వీళ్ళని వీళ్ళకి వేల కోట్ల రూపాయల మద్యం సప్లై చేసే కాంట్రాక్ట్ ని ఇచ్చిన మాట వాస్తవమా కాదా సూటుగా చెప్పు విజయసాయి రెడ్డి సూటుగా చెప్పు జగన్మోహన్ రెడ్డి మేము ఈ రోజు నీకు మీడియా ద్వారా 10 ప్రశ్నలు ఈ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ దాంట్లో విజయసాయి రెడ్డి అల్లుడిని అరెస్ట్ చేయటం దానికి డబ్బంతా ఇక్కడి నుంచి వచ్చిందని ఈడి రిపోర్ట్ లో స్పష్టంగా రాయటం అన్ని వేళ్ళు తాడేపల్లి వైపు చూపించడం వైసీపీ లీడర్లు వైపు చూపించడం దీని మీద మీరు ఎందుకు మాట్లాడతలా కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మీడియా సాక్షిగా 10 ప్రశ్నలు నిన్ను వేస్తున్నాం దీనికి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఈ లిక్కర్ స్కామ్ లో సంబంధం లేకపోతే ధైర్యంగా సమాధానం చెప్పమని ఎందుకంటే మొన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి దస్పల్లా భూములు నా కూతురు పెనపాక రోహిత్ రెడ్డి భార్యగా ఆమె కొనుక్కుంది నాకేం సంబంధం లేదు అని అన్నాడు విచిత్రం ఏంటంటే విలువైనటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాపారాలు భూములు అన్నీ కూడా తీసుకెళ్లి వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డికో లేదంటే ఎంపీ ఎంవి సత్యనారాయణకో జగన్ రెడ్డికో సుబ్బారెడ్డికో పెద్దిరెడ్డికో లేదంటే ఇంకొక రెడ్డికో వీళ్ళకే ఇస్తున్నారు అందరూ ఇంకా దేశంలో రాష్ట్రంలో వేరే వ్యాపారస్తులు లేనట్టు అందరూ కూడా ఎందుకు నీకే మీకే ఇస్తున్నారు వైసీపీ నాయకులకే దీనికి మీరు మెడ మీద కత్తి పెట్టి మెడ మీద గన్ను పెట్టి తల మీద గన్ను పెట్టి రాపిచ్చుకోవడం వల్ల కాదా సరే ఇవాళ లిక్కర్ విషయం మాట్లాడదాం లిక్కర్ విషయంలో ఎవరి అదా అంటిస్తుంది 2019లో మేలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆగస్టులో లిక్కర్ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత డిసెంబర్లో ఈ కంపెనీ పెట్టారు ఎవరు పెట్టారు విజయసాయి రెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి కాశీ చాయనుల శ్రీనివాసు ముప్పుడి అనురుద్ధ రెడ్డి మళ్ళీ ఇదే శ్రీనివాసు ఢిల్లీ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి శరత్చంద్రారెడ్డి ట్రైడెంట్ ఛాంపర్ లో కూడా డైరెక్టర్ గా ఉన్నాడు నిజమా కాదా ఇది ఆన్ రికార్డ్ ఉంది ఇది యాస్ పర్ ఆర్ఓసి రికార్డ్స్ ఆఫీషియల్ రికార్డ్స్ మాత్రమే మేము చెప్తా ఉన్నాం మరి ఎవరి కాశీనాయల్ శ్రీనివాసు ఇతనికి 10 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లో చెల్లింది ఇవాళ వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ డిస్టిలరీస్కి ఆంధ్రప్రదేశ్ ఏపీ బ్రూవరీస్కి లిక్కర్ సప్లై చేసే కెపాసిటీ ఏ విధంగా వచ్చింది ఇవాళ ప్రజలు అందరూ కూడా గమనించాలి అసలు ఢిల్లీ లిక్కర్లో ఈ విజయసాయి రెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ పాలసీ ప్రకారం 2 జోన్ల మించి ఎక్కువ తీసుకోకూడదు అలాంటి శరత్చంద్రారెడ్డి 8 జోన్లు తీసుకున్నాడంటే విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని వ్యవస్థల్ని మేనేజ్ చేయటం వల్ల కాదా లేకపోతే శరత్చంద్రారెడ్డి ఎక్కడో అరవిందో ఫార్మా వ్యాపారం చేసుకునే శరత్చంద్రారెడ్డికి రోహిత్ రెడ్డికి లిక్కర్ వ్యాపారంలో ఏం సంబంధం లిక్కర్ వ్యాపారంలో వీళ్ళకి ఎప్పుడు డిస్టరీస్ లేవే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వీళ్ళకి లిక్కర్ అంటే లిక్కర్ వ్యాపారంలో ఎప్పుడు అనుభవం లేదే ఎక్కడ 1 లక్ష రూపాయల వ్యాపారం కూడా వీళ్ళు చేయలేదే
ఇవాల్ ఆంధ్రప్రదేశ్ లో అదాన్ డిస్టిలరీ పెట్టినా, ఢిల్లీలో ట్రైడెంట్ చాంబర్ పెట్టినా, ఇదంతా కూడా తాడేపల్లి స్కెచ్ ప్రకారం విజయసాయి రెడ్డి బినామీలుగా విజయసాయి రెడ్డి అనుచరులుగా దేశం మొత్తం కూడా నల్ల డబ్బుతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సంపాదించిన నల్ల డబ్బుతో ఈ నల్ల డబ్బుతో అక్రమ వ్యాపారాలు చేస్తా ఉన్నారు దీనికి సాక్ష్యాధారాలు కూడా ఇస్తాం నేను ఇవాల సిబిఐ అండ్ ఈడి కూడా లేఖలు కూడా రాస్తాం లేఖలు కూడా రాస్తాం విజయసాయి రెడ్డి దీని వెనకాల విజయసాయి రెడ్డి వెనకాల ఎవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి తాడేపల్లి కి సంబంధాలు ఏంటి దీనన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ చేయాలి ఈ 3.5 సంవత్సరాల పరిపాలనలో గతంలో జగన్ మోహన్ రెడ్డి తో పాటు జైలుకి వెళ్లిపోయినటువంటి వ్యక్తులు జగన్ మోహన్ రెడ్డి వల్ల విజయసాయి రెడ్డి వల్ల జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళా ఇవాళ జైలుకి వెళ్ళటం మొదలు పెట్టారు